ఏంట్రా గుండ్రంగా ఉందే జాంకాయ జాంకాయ గారు ఎర్రగా ఉంది కదా ఆ సార్ మైసూర్ బోండా ఓహో బోండాలో మైసూర్ పెట్టారన్నమాట చాలా బాగుంది రేయ్ ఇదిలో మైసూర్ లేదురా మైసూర్ లేదా లేదు ఇంత మోసం చేరా ఆ చేశారు రేయ్ కూర్చో కూర్చో అయ్ బాబాయ్ మైసూర్ లేదా రేయ్ మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంది ఆ ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంది ఉల్లిపాయ ఉందా మరి మైసూర్ బోండాలో మైసూర్ ఎక్కడరా అయ్ బాబోయ్ మైసూర్ లేదంట బాబోయ్ బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టరు సార్ బోండాలో మైసూర్లు బెంగళూరులు పెట్టడానికి కుదరదు బాబో అన్నప్పుడు మైసూర్ బోండాలు ఎందుకన్నారు బాబు మా మైసూర్ మాకు ఇచ్చే 5 నిమిషాలు నా మైసూర్ తెచ్చేటట్టు పెట్టాంటే పెత్తనూరు కనంటే మేడం మేడం ఏయ్ ఏదో కంట్రోల్ చేయాలంటే చెయ్ ఏంటి ఇల్ల కంట్రోల్ చేస్తుంది నా వైరింగ్ మైసూర్ బోండాలు అని చెప్పి బోండాల్లో మైసూర్ లాగండి ఇస్తారన్న నా వైరింగ్ నర్మే మోషన్నారు अयनरका ఇంత అర్జెంట్ గా అమ్మాయి గారి పెళ్లి ఏర్పాటు ఎందుకు చేస్తున్నారు ఆ రాజా గారితో అమ్మాయి గారి గొడవ పంచాయతీ లెవెల్ కి వెళ్లి అమ్మాయి గారు బ్యాడ్ అయిపోయిందనే కదా అని అడుగుతాడని వెదవా అమ్మా అమ్మా అంతట ఊరుకున్నారా ఆ చేసుకునే పెళ్లి కొడుకు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నో 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 నొక్కి మరీ అడుగుతున్నానండి తగుల్ బాజీ సామ్రాట్ మీద ఒట్టు చూడు నాదముని కడుపులో ఏదో పెట్టుకుని పిల్ల గడ్డికొస్తావని అడిగాట వెనకటికి నీ ఇలాంటి వాడేవాడు అసలు ఆ డౌట్ వాడుకుందో లేదో కానీ నీకుందా నాకు అనిపిస్తుంది అయ్యనరకాసురా ఈ నాదముని శీలాన్ని మీరే శంకించారు అంటే ఇప్పుడే మీ ముందే బ్రాండీలో ఎండ్రిని కలుపుకొని తాగి చచ్చిపోతాను బ్రాండీ ఇప్పించండి మీ బోడి శీలాన్ని నిరూపించుకోవడం కోసం నేను బ్రాండీ చచ్చనాయం ఎల్పండి 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 అసలు నీ తప్పుడు కొత్త వెళ్ళిపోయాడు ఆయన ఇందుమూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు పంచాయతీ ఎలక్షన్ల గురించి మీ అందరికీ వివరాలు చెప్పడానికి మా నూరి గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడమైన హో మా నూరికి ఎలక్షన్ల ఇదే వైరింగ్రా బాబు కొత్తగా ఉందే రే సాంబ్రాణి హాయ్ ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా పుట్టు దొరికిందిరా ఇప్పుడు గైలో ఒప్పుకుంటారా మీ పేరు నాదముని కాదు నారదముని అని నార్మల్ గా ముసాకట్లేదవా सड़न ब्रेक वेस्टावे एन साल तुम्हें पंचायत आफीस बोर्ड तिपेपेटर केवलो तुप पटन साल कपन चूड़ संवि आफीस असल प्रसिद्ध మీరేనా బాబు ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ గెటప్ ఆ సెటప్ చూస్తుంటే నాకు అర్థమైపోయిందండి అయ్యో నరకాసురా నరకాసురా అదేంటయ్యా ప్రతి వాళ్ళు అయ్యో రామా రామ రామ రామచంద్ర రాఘవేంద్ర అంటూ ఉంటారు కదా అవన్నీ రొటీన్ అయిపోయినని నాకు నేనే స్పెషల్ గా ఉంటుందని అయ్యో నరకాసురా అనుకుంటూ ఉంటాను నా సామ్రాణి మీద బాబా బుట్టు ఏమంటారా సామ్రాణి మీరు ఊ అంటే నేను ఊ అంటానా నేను ఊవే అది సంగతి ఎంతకే ఎవరు బాబు నువ్వు నా పేరు నందన్ రావు పంచాయతీ ఆఫీసర్ని ఈ ఊరు చెకింగ్ వచ్చానండి చెయ్యండి బాబు బాగా చెకింగ్ చెయ్యండి ఇటు చూడండి ఈ శిథిలావస్థలో ఉన్న మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పేరు దేవుడు వారి తాతల నాటి కాలం నుంచి ఎలక్షన్లు లేకుండా ప్రజల ఓట్లతో ప్రమేయం లేకుండా ఒంటికి తుమ్మబంక రాసుకుని కుర్చీలో కూర్చునే పదవి పిచ్చిగాడు నీతికి 6 మైళ్ళ దూరాన్ని ఉంటాడు అవినీతిని పాటేసుకు తిరుగుతూ ఉంటాడు వారి పద్ధతి ఏమిటో పరిస్థితి ఏమిటో మీకు పూర్తిగా చూపిస్తాను కడిగా ఎదురుగాని తమరు ముందు చెప్పండి రండి అమ్మయ్యా అయ్యనరకాసురా ఆ భగవంతుడు చిన్న పరధ్యానంలో ఉండి మిమ్మల్ని సముద్రానికి అవతల పుట్టించారు గాని సముద్రానికి అవతల దేశంలో పుట్టించుంటే రాకెట్ లో విమానాలు అన్ని మీరే కనిపెట్టేవారు అన్ని తెలివితేటలమే అక్కడ మరి అయ్యా
తమరు గురించి ఆఫీసర్ గారికి మొత్తం చెప్పేశాను. ఇంతకి ఇన ఏ ఆఫీసర్? పంచాయతీ ఆఫీసర్ని. ఈ ఊరు పంచాయతీ లెక్కల్లో బొక్కలు ఉన్నట్టు రిపోర్ట్స్ అందాయి. అందుకే వచ్చాను తేల్చడానికి. నా కుక్కలను చూసి భయపడి గుండెలు బాదుకునేవాడివి. నీకు నా పంచాయతీ లెక్కలు ఎందుకయ్యా? సార్ సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసరా? అవును బాబు, నా కర్మకాలి, నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. సారీ సార్, మా టామీ జాకీలకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పగ ఎందుకు బాబు? అది ఒక పెద్ద కథ బాబు. ఇది వరకు ఈ కుక్కల తల్లి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లో ఉండేది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ వీటి తల్లికి ఫుడ్ గిడ్డు పెట్టక హింసించేవాడు. ఆ హింసలు భరించలేక ఈ కుక్కల తల్లి వీటిని కని చచ్చిపోయింది. అప్పటి నుంచే వీటి తల్లి చావుకి కారణమైన ఆఫీసర్లంటే వీటికి చెప్పలేనంత పగ. ఆ పగతోనే ఈ ఊళ్ళోకి ఏ ఆఫీసర్ వచ్చినా వీలైనంత అరిచి కరిచి తదత చంపేస్తాయి. ఫైనల్ గా ఇది సామ్రాన్ మీద ఒట్టు. సార్, దయచేసి మీ కుక్కల్ని పంపేసి మీ క్లర్క్ నాతో పంపించండి. గుడి వెనకాల కూర్చుని మీ లెక్కల బుక్కులు వాసన చూసి వెళ్ళిపోతా సార్. అలా రా దానికి. రే చంద్ర బాబు గారు, వీళ్ళ లెక్కలు చూపించు, పని అయిపోద్ది. అలాగే అమ్మా. పద అయ్యా, పంచాయతీ ఆఫీస్ క్లర్క్ ను పంపించమంటే ఈ పాలేరు గారిని పంపించడం మీకు న్యాయం కాదండి. పాలేరా? ఎవరే పాలేరు? ఎవరు పాలేరు? నేనే పంచాయతీ ఆఫీస్ గుమస్తాని. ఓ, పంచ పైకి ఎక్కట్టానా? ఇప్పుడు చూడు సరిగా ఉన్నావా? ఇదిగో నేను పంచాయతీ ఆఫీస్ గుమస్తానైనా అంతకంటే ముందు దేవుడి గారికి నమ్మిన మంటనయ్యా. పదమరా లెక్క చూద్దాం.